ले ఈరోజు జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎన్సీసీ పిల్లలతో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి సారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. సారు జనవరి 15వ తేదీ తర్వాత అతి తక్కువ కాలంలో అంటే 39 సంవత్సరాలు ఆయన అంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ కాలంలోనే ఆయన పుట్టుకతోనే కొంతమందికి ఆ ఆయన పుట్టింది పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అక్కడ కలకత్తాలో పుట్టినాడు. తర్వాత ఆయన శిష్యరీకం చేసినాడు రామకృష్ణ పరమహంసను. అటువంటి ఆయన గురువు అంటే మంచి గురువు దొరికితే ఏ విధంగా గొప్పవాడు కావచ్చో నేను ఉదాహరణ. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు అలాగే గొప్ప తత్వవేత్త భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆడిపించడానికి మాకు ఉపయోగపడింది. ఈ గురువు చెప్పినట్టు అన్నీ కూడా అతని దగ్గర ఉంచుకోకుండా మరి అందరికీ చెప్పాలనుకున్నాడు. అలాగే మన భారతదేశ ఔన్నత్యాన్ని ఆ కాలంలోనే విమానాల్లో ఏమిలో సముద్ర మార్గంలో ప్రయాణం చేసి మరి అమెరికాకు దేశాల్లో మనకు అప్పటికే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే దానివల్ల ఇతనికి ఇంగ్లీష్ విలువ కూడా అన్నీ చదువుకోవాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వాళ్ళు మనం వచ్చే పోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా మంది ఆ కాలంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన అది కూడా మనకు ఉపయోగపడింది. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతాలకు ఈయన మాట్లాడినటువంటి మాటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. చాలామంది పాశ్చాత్య విద్యార్థులు కూడా ఈయన ఒక ఆకర్షణ. దీనివల్ల భారతదేశం ఒక గొప్పతనం ప్రపంచంలో బాగా యువజన దినోత్సవం జనవరి 12వ తేదీ భారతంలో 12వ తేదీ జాతీయ నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. వివేకానంద స్వామి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో అతనికి కేటాయించిన అంటే మన హిందూ మతం గురించి చెప్పడానికి అతనికి కేటాయించిన టైము 2 నిమిషాలు మాత్రమే. కానీ ఆయన వాక్ దాటికి ఆయన ఇచ్చిన టైం చాలాసేపు మాట్లాడగలిగింది. మేము డిగ్రీలో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నేషనల్ క్యాంప్లో పాల్గొన్నాం. ఇతని అక్కడ కన్యాకుమారికి వెళ్ళి బోటుకు దగ్గరలోనే దగ్గర మధ్యలో సముద్రం నీళ్ళు ఉన్నాయి. ఆ నీరు కొడుతూ అక్కడ పోయి ధ్యానం చేసినారు.
ఆ రాయిని రాక్ మెమోరియల్గా దాన్ని ఎత్తి అక్కడ కూడా హెలిప్యాడ్ రాయి అంటే చిన్న రాయి కాదే చాలా పెద్దది, దానిపైన హెలికాప్టర్ కూడా దిగుతుంది. వివేకానంద రాక్ మెమోరియల్గా తీసుకుంటున్నారు. దాన్ని చూడడానికి మేము సెకండ్ ఇయర్లో నేషనల్ క్యాంప్లో పాల్గొన్నాం. ఎన్ఎస్ఎస్ అంటే అట్లా ఈసీసీ లాగానే ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అట్లా మేము పాల్గొన్నాం. కన్యాకుమారికి వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఆయన ఈదుకుంటూ పోయినాడు. అక్కడ వెళ్ళి ధ్యానం చేసిన దానివల్ల దానికి రాక్ మెమోరియల్గా చెప్పింది. మేము మొట్టమొదటిసారిగా మాకు అనుభవం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు బోట్లో వెళ్ళాం. మా జీవితంలో మొదటిసారి బోట్లో ప్రయాణం చేయడం అనేది మొదటిసారి విద్యార్థులు చేస్తాం. అది మర్చిపోలేము. నేషనల్ వైడ్ అందరూ వచ్చారు. అప్పుడే మేము 150 కిలోమీటర్ల పాదయాత్ర కన్యాకుమారి నుంచి తిరుచెందూరు అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫేమస్ టెంపుల్ అక్కడికి 150 కిలోమీటర్లు నడిపించారు. 5 రోజులు వివేకానంద కేంద్రాలు అంటే కన్యాకుమారిలో ఉన్నా మిగతా 5 రోజులు పాదయాత్ర జరిపించారు. అక్కడ అందువల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. అయితే నాకు ఆ జ్ఞాపకాలను ఇప్పుడు వస్తున్నాయి. అతను మేము అక్కడ క్యాంపులో ఉన్నప్పుడు మాకు ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి చిన్నప్పుడే మాకు అతను కొన్ని మంచి మాటలు చెప్పారు. అందులో మీకు పనికొచ్చేటి ఇప్పుడు మూడు చెప్తాం. ఇప్పుడు విద్యార్థికి ఓర్పు అనేది ఉండాలి. ఓర్పు అనేది చేతిలో ఉంటుంది. కాకపోతే దానివల్ల వచ్చే ప్రతిఫలం చాలా తీయగా ఉంటుంది. అటు ఓర్పు ముఖ్యం. అదేవిధంగా శ్రమపడే ఇప్పుడు సూర్యుడు ఉంది. సూర్యుడు నిరంతరం వెలుగు ప్రసాదిస్తాడు. అందువల్ల చీకటి భయపడిపోతుంది. అందువల్ల విద్యార్థి కూడా నిరంతరం శ్రమ పడితే ఓటం అనేది మీ దరిచారు గుర్తుపెట్టుకోండి. నిరంతరం శ్రమ పడాలి. ఎవరైతే కష్టపడతాడో వాడికే మంచి. వివేకానందుని 162వ జయంతి శుభాకాంక్షలు. మనము ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకునేది మన సార్ వాళ్ళు అందరూ చెప్తున్నారు. వివేకానందుడు 12 జనవరి 1863 1863 ఆయన జన్మించడం జరిగింది కలకత్తా నగరంలో. అంటే వీళ్ళ కుటుంబం వచ్చేసి సంపన్నుల కుటుంబమే, బాగా డబ్బున్న వాళ్ళే. వీళ్ళ నాన్న పేరు వచ్చేసి, అమ్మ పేరు భువనేశ్వరి, నాన్న పేరు విశ్వనాథ్. అయితే వాళ్ళ నాన్న వచ్చేసి లాయర్, బాగా మంచి పేరున్నటువంటి లాయర్. అమ్మ హౌస్ వైఫ్. అయితే వీళ్ళు యొక్క ఫ్యామిలీ ఎట్లా అంటే అంటే గొప్ప కవిత్వము పాండిత్యం కలిగినటువంటి ఫ్యామిలీ వాళ్ళు.
వాళ్ళ తాతగారు కావచ్చు, వాళ్ళ తాతగారి నుంచి చాలా నేర్చుకున్నారు ఆయన ఇప్పుడు పర్షియన్ భాషలో, రకరకాల భాషల్లో వాళ్ళు కైత్వాలు అయింది రాసేవాళ్ళు అనమాట. ఆయన్ని ఈ వివేకానందులు గారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన బాల్యం నుంచే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి వివేకానందులు. ఆయనకి స్టార్టింగ్లో ప్రారంభంలో ఉన్న పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్త. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. తర్వాత ఆయన ఆ పేరుని కాస్త వివేకానందుగా మార్పు చెందడం జరిగింది. అయితే భారతదేశం యొక్క ఖ్యాతిని స్థాపించి ఎన్నో సేవలు చేశారు మన భారతదేశంలో. అలాంటి ఆయనకి వివేకానందులు గారు గొప్ప శిష్యుడు. ఈయన ఆ రామకృష్ణ పరమహంస గారి భావాలు కానీ, తర్వాత ఎక్కువ తత్వవేత్త, వేదాంతాలు ఎక్కువ చదివేవాళ్ళు. ఆయన జ్ఞానం ఎలాంటిదంటే, మీరు ఒక్కసారి ఒక క్వశ్చన్ చదివితే దాన్ని మళ్ళీ ఒక గంట తర్వాత అడిగిన అనుకుంటే మీరు చెప్పలేదు, దానికి ఆన్సర్ చెప్పలేదు. కానీ ఈయన అలా కాదు, జస్ట్ ఒక్కసారి దాన్ని పేజెస్ కితాబు ఒక్కసారి చదివితేనే మైండ్ పెట్టేస్తుంది, మళ్ళీ డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈయన 1893 September 11 7,000 ఆత్మీయులైనటువంటి ఒక పెద్ద. చెప్పండి గట్టిగా, ఎందుకు మేలు? వీడు ప్రయత్నమే చేయకుండా సైడ్ నుండి కామెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్లో ఐఏఎస్ కానీ, సివిల్స్ కానీ, మామూలు ఎగ్జామ్స్ కానీ, లేదా మూటి కానీ ఎగ్జాము రాసి విఫలమైంటాడు, వాడిని పల్లె వాళ్ళందరూ నిందిస్తారు. అవునా కదా, పెద్ద సజీనాడరా వీడు అని చెప్పేసి. అవునా, విన్నారు, వినింటారు మీరు. కాబట్టి వాడు అది కూడా చేసినాడు, అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి ఇవన్నీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు ఇంకో కానీ కొత్తదనాన్ని పొందేసి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటావు. ఎప్పుడూ శాంతంగా ప్రసన్నంగా ఉండటమే గొప్ప లక్షణం. ఇందాక స్టార్టింగ్ కూడా మన హర్షన్ సార్ గారు చెప్పారు, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. విద్యార్థులు ఓపికగా కూర్చొని వినగలిగినా అని, చదవగలిగినా, రాయగలిగినా, ఏదైనా నేర్చుకున్నా అని, మీరు దేశానికి కానీ మీ పేరు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ ఎంతగానో మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. తర్వాత ఎప్పుడు ఒకరికి ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. అంటే ఇది ఎప్పుడు ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంటే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మనము ప్రతి ఒక్కరము ఒకసారి ఏదన్నా ఇచ్చిన తర్వాత, దాని నుండి మనం ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. అది ఏదైనా కావచ్చు, అది సర్వీస్ కానీ, తర్వాత ఏదైనా కానీ. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్, రీహాన్ ఉన్నాడు, రీహాన్ బర్త్డే రేపు, శరత్ వయసి రీహాన్కు బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇస్తాడు, 100 రూపాయల గిఫ్ట్. ఏం చేస్తాడు, వీని దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వీడు మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు, మంచి గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పేసి. ఇవ్వలేదనుకో బాధపడతా కూర్చుంటాడు. ఏది ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు, అదే ఎక్స్పెక్టేషన్ లేకనే ఉంటే ఇచ్చినాము దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. లేకనే ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. సో అలానే మన ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మిగతా వాళ్ళలో కానీ మనం ఇచ్చిన తర్వాత వాడు ఇవ్వలేదని బాధపడకూడదు. వందల వేల కొట్టేసింది. వీటిలో కనీసం ఒక 10-15 పాటించినా అని మన పర్సనాలిటీనే మారిపోదు, మన వ్యక్తిత్వమే మారిపోదు. వ్యక్తిత్వ వికాసం కానీ చాలా కొట్టేసింది చెప్తున్నారు. అర్థమవుతున్న వ్యక్తిత్వ వికాసం చాలా కొట్టేసింది. సో అలానే మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా నిన్న అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక ఇన్స్టిట్యూషన్తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ అయితే ఇన్స్టిట్యూషన్ వచ్చి నేషనల్ థీమ్ అంటారు, వికసిత్ యువ వికసిత్ భారత్ అనేది లాస్ట్ ఇయర్ జరుపుకున్నారు. ఓకేనా, ఈ సంవత్సరము ఈ
ఇన్స్పైరింగ్ యంగ్ మైండ్, యంగ్ మైండ్స్ అంటే మీరే యూత్, యూత్ని ఇన్స్పైర్ చేయడం, ముందుగా పట్టకుండా మంచిదాన్ని పట్టేట్టు ఇన్స్పైర్ చేయడం వల్ల ప్రమోషన్ ఎడ్యుకేషన్